చూపించాలిది. 13వ తారీఖున పోలింగ్ బూతుల్లో వైసీపీని చెత్తుచిత్తుగా ఓడిస్తారా లేదా భూస్థాపితం చేస్తారా లేదా? అదే మారిగా నిన్న అమిత్ షా కూడా ఒక మాట చెప్పారు, పొత్తులు ఎందుకంటే అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి, గోండాగిరిని అణిచివేయడానికి, మళ్ళీ పోలవరాన్ని కట్టి రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి, అమరావతిని కట్టి మళ్ళీ రాష్ట్ర ప్రజానీకాలకు ఉద్యోగాలు ఇవ్వడానికని చాలా స్పష్టంగా చెప్పాడు. మనం ఉంటే 5 ఏళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేది అవునా కాదా? పరిగెత్తించాం. దుర్మార్గుడు వచ్చి అన్ని ఆటకెక్కిచ్చాడు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, దీనికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి, ఒక సైకో, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే ఏ నిర్ణయం చేసినా ఆ డైరెక్షన్ లో చేశాడు. నేను కొన్ని విషయాలు మీకు చెప్తున్నా. నిన్న మొన్న ఒక డాక్టర్ జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిని అధ్యయనం చేశాడు. ఇక్కడ కూడా శబరిగూడ డాక్టరే, శబరిగూడ రైట్ ట్రీట్మెంట్ ఇస్తుంది ఇక్కడ వాళ్ళందరికీ. అదే మారిగా చరితమ్మ కూడా అదే చేస్తుంది. ఇక్కడ చూస్తే ఆయన చెప్పింది నార్సీ విధానం, ఇది మీరందరూ వినాలి. నార్సీ విధానం అంటే వాళ్ళు చెప్పిందే చెప్తారు, వాళ్ళు చేసేదే మనం చేయాలి. ఎదురు తిరిగితే వాళ్ళ మీద దాడి చేస్తారు, చంపేస్తారు. ఈరోజు ఇలాంటి విధానం చేసిన వ్యక్తులను మీరు చూస్తే మొట్టమొదటి వ్యక్తి చరిత్రలో హిట్లర్, రెండో వ్యక్తి బిల్ లాడెన్, మూడో వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే తాలిబన్లు, నాలుగో చూస్తే ఉదాహరణకి నార్త్ కొరియాలో ఉన్నాడు కిమ్ తాత ఈ జిమ్ అవునా కాదా అని అడుగుతున్నా. అబద్ధాలు చెప్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తాడు, అందరినీ మోసం చేస్తానే ఉంటాడు. ఎవరన్నా ఎదురొస్తే నరికేస్తాడు. వీళ్ళకి తల్లి మీద ప్రేమ లేదు. మొన్నటి వరకు తల్లి గౌరవ అధ్యక్షురాలు, ఇప్పుడు ఎక్కడుంది తల్లి? ఉందా? ఇప్పుడు తల్లి కనపడుస్తా ఉందా మీకు? ఎక్కడన్నా చూసారా తల్లిని? తల్లిని చూసుకోని వాడికి మిమ్మల్ని చూస్తారా తల్లి? నీ బిడ్డ కూడా మారిగా ఉండాలని కోరుకుంటున్నావా నువ్వు? బిడ్డ తల్లితో ఉండాలా లేదా? గౌరవం లేని వ్యక్తి అది అయ్యింది. చెల్లెలు ఏమమ్మా మీరు ఆలోచించండి, ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలా లేదా? చెల్లెలకి ఇచ్చాడా ఈ సైకో?